చిరంజీవి గారు నటించిన లవ్ ఇన్ సింగపూర్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం. ఇక వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తరువాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక వివరాలకు వెళ్తే, చిరంజీవి గారు నటించిన లవ్ ఇన్ సింగపూర్, ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర కథానాయకులతో చిత్రాలు నిర్మించిన ఎస్వీఎస్ ఫిలిమ్స్ అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రంగనాథ్, చిరంజీవి హీరోలుగా నటించినప్పటికీ ఆ రోజుల్లో చిరంజీవికి ఉన్న క్రేజ్ను గమనించి ఇది పక్కా చిరంజీవి చిత్రం అని నిర్మాతలు ప్రచారం చేయడం అనేది గమనించాల్సిన విషయం. ఈ చిత్రాన్ని తెలుగు మలయాళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగు వర్షన్కి ఓఎస్ఆర్ ఆంజనేయులు, మలయాళ చిత్రానికి బేబీ దర్శకత్వం వహించారు. తెలుగులో రంగనాథ్, చిరంజీవి, లతా నటించగా మలయాళంలో ప్రేమ్ నజీర్, సైమన్, లతా నటించారు. ప్రముఖ మలయాళ నటుడు జోష్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించాడు. ఈ చిత్రంలోనే ఆయన తెలుగు సినిమా చలన చిత్రానికి పరిచయం అయ్యారు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియాలో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. చిరంజీవి విదేశాల్లో జరుపుకున్న తొలి సినిమా షూటింగ్ ఇదే కావడం ఆయన జీవితంలో గొప్ప విషయం. చిరంజీవి సరసన సింగపూర్లో ప్రముఖ మోడల్ అయిన మోడలిన్ నటించారు. ఆ రోజుల్లో సింగపూర్లో చిత్ర పరిశ్రమ అనేది లేదు. అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి, కేవలం యాడ్ ఫిలింకి సంబంధించిన చిన్న చిన్న ప్రకటనలు మాత్రమే షూటింగ్లో జరుపుకునేవారు. అందుకే సింగపూర్ వాసులకు సినిమా షూటింగ్ అంటే చెప్పలేనంత ఇష్టం. సింగపూర్లో పర్మిషన్ కూడా చాలా ఈజీగా చిక్కేది. అప్పట్లో సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని చెప్పేవారు. అక్కడ చిత్రీకరణ కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేది. అందుకే ప్రజలందరూ అక్కడికే వెళ్ళేవారు. అప్పట్లో రంగనాథ్ పోలీస్ ఆఫీసర్గా, ఆయన తమ్ముడిగా చిరంజీవి నటించిన ఈ చిత్రం అంతర్జాతీయ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించింది. సింగపూర్ అందాలను వెండి తెరపై చూపించారు. చిరంజీవి గారి కెరీర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సినిమా ఒకటి ఉందంటే దీన్నే అని చెప్పవచ్చు. మద్రాసులోని మీనా థియేటర్లో ఈ సినిమా రివ్యూ చూసి చిరంజీవి కారులో బయటకు వస్తుంటే వేరే షూటింగ్ నిమిత్తం అక్కడికి వచ్చిన కమలహాసన్ చూశారు. కమలహాసన్ని చిరంజీవి గారు చూడలేదు. పరిగెత్తుకుంటూ చిరంజీవి కారుని ఆపేశారు కమలహాసన్. ఏదో పరాధ్యానంలో ఉన్న చిరంజీవి గారు కమలహాసన్ని పట్టించుకోలేదట. అప్పటికే వీరిద్దరూ కలిసి ఒక కథ కూడా చిత్రంలో నటించారు. ఇంటికి వెళ్ళాక ఫీల్ అయిన చిరంజీవి గారు వెంటనే కమలహాసన్ గారికి ఫోన్ చేసి సారీ చెప్పారట. అప్పుడు చిరంజీవి గారు కమలహాసన్ ఇంటికి వెళ్ళి కాసేపు టీ తాగి ఒక గంట సేపు మాట్లాడాడట. చిరంజీవి క్లాప్ కొట్టిన తన చేతుల మీదుగా ప్రారంభించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టులంతా సింగపూర్ వాళ్లే కావడం గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఒక్క సినిమా షూటింగ్ కోసం చిరంజీవి విదేశాలు వెళ్ళడం ఇదే తొలిసారి. అప్పటికీ ఆయనకు పెళ్లి కాలేదు. వారం రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన 3 చిత్రాలు విడుదల కావడం నటుడిగా ఆయన ఎదుగుదలకు నిదర్శనం. ఖాళీ, తాతయ్య ప్రేమలీలలు ఒకే రోజులు విడుదలయ్యేగాక ఆ తర్వాత ఈ చిత్రం విడుదలయ్యి ఘన విజయాన్ని సాధించింది. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ అంటే చిరంజీవి గారిదే అని చెప్పవచ్చు. మీకు తెలిసిన వాక్యాల్లో చిరంజీవి గారి గురించి కామెంట్ రూపాన మాకు తెలియజేయండి.